హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద చానెక్ స్టాక్ అప్డేటర్స్ మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ని ఈరోజు బల్లోకం పబ్జీ ఆడిందా సో మనకి ఇంట్రాడేలో వన్ ఫిఫ్టీ పాయింట్స్ పైగా ఏంటంటే హ్యూజ్ ప్రాఫిట్ అనేది వచ్చింది సో మరి పబ్జి ఆడితే చికెన్ డిన్నర్ వస్తుంది కదా సో మరి అప్డేట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అలాగే ఈరోజు కొట్టిన హిట్టింగ్ అనేది ట్రెండ్ చేంజ్ అయ్యింది సో ఆ విధంగా హిట్ చేశాము సో అయితే మరి ఫర్దర్గా ఏం జరగబోతుంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కదేంటి ఏంటి ఆ విషయాల గురించి చూద్దాం అలాగే డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది సో అదేమిటో చూద్దాం ఇంతకీ బల్లుకానికి పబ్జి ఆడటానికి కారణం ఏంటి అని అంటే రిలయన్స్ ఫస్ట్ అని చెప్పి చెప్పచ్చు దాని తర్వాత హెవీ వెయిటేజ్ స్టాక్ అయినా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పి చెప్పచ్చు మార్కెట్ యొక్క ట్రెండ్ ఎక్కడికి వెళ్తుంది ఈ పతనం అనేది ఎక్కడ దాకా కొనసాగుతుంది ఇది ఆరంభమేనా అంతం కాదా సో ఆ విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం చూడండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ సో డైలీ మీకు ఏం చెప్తాను అని అంటే సో డైలీ మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మార్కెట్ సో స్టార్ట్ అవనియండి సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఏమీ చేయొద్దు దాని తర్వాత ఏంటంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏట్ అనేది తెలుస్తుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లాగేనంటే ఓవరాల్గా మార్కెట్లో ట్రెండ్ చేంజ్ అయినా కూడా అందరికీ అర్థమయ్యే లోపు మనకు ముందుగా అర్థం అవ్వాలి సో అందరికీ అర్థం అవ్వాలంటే అది ఎయిటీన్ థౌసండ్ కట్ అయినాక అర్థం అవుతుంది కానీ ముందుగా అర్థం అవ్వాలి అని అంటే మీరు డైలీ వాచ్ చేస్తే తెలుస్తుంది అనమాట సో చూడండి సో నేను నైన్ ఫిఫ్టీ ఫైవ్కి సో ఎయిటీన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ వన్ స్పాట్లో ఉన్నప్పుడు చెప్పాను ఏమని చెప్పాము సో నెగిటివ్ హిట్టింగ్ అనేది ఇన్స్టిట్యూషన్స్ వచ్చింది కాబట్టి సో నాకు పొజిషన్స్ ఉంటే లాంగ్లో ఉంటే కనుక నేను క్లోజ్ చేసుకొని షార్ట్స్ వైపు స్టార్ట్ చేస్తాను అంటే షార్ట్ సెల్లింగ్ అంటే సెల్ చేయడం అనమాట సో ఎయిటీన్ థౌసండ్ బిలోకి వెళ్ళేలాగా సో నేను ప్లాన్ చేస్తాను అని చెప్పి చెప్పడం అనేది జరిగింది సో అట్లాగేంటంటే సో బ్యాంక్ నిఫ్టీలో లాంగ్స్ ఉన్నా కూడా క్లోజ్ చేస్తామనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాం సో నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎయిటీన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ వన్ స్పాట్ని మనం షార్ట్ సెల్ చేస్తే టార్గెట్గా సెవెంటీన్ థౌజండ్ నైన్ ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ సో కదా సో ఎయిటీన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ వన్ దగ్గర ఉన్నప్పుడు సో ఎయిటీన్ థౌజండ్ బిలో గురించి ఆలోచించడం అంటే సో జనరల్గా పీపుల్ అలా థింక్ చేయరు ఎయిటీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ దిగాలి ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీ దిగాలి సో రౌండ్ నెంబర్ల దగ్గర మన పూర్వీకులు ఏమీ గోడలు కట్టలేదు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి సో ఎటు పోతుంది సో అలాగే ఏంటంటే ఎలా తెలుస్తుంది సో మీరు వాడుతున్న ఇండికేటర్ ఏంటో చెప్పండి అంటున్నారు కదా సో ఆ సీక్రెట్ అనేది ఈ వీడియోలో చెప్తాను జాగ్రత్తగా వినండి వీడియో ఎండిదాకా చూడండి మెండ్స్ మన ఎట్లాంటి అప్డేట్స్ కావాలి అని అంటే మార్కెట్లో మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో కానీ చూస్తే ఏంటంటే లేట్ అయిపోతుంది కదా అందువల్ల ఏంటంటే నాకు డౌట్ వచ్చినప్పుడు ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో ముందే అప్డేట్ చేస్తాను సో అందువల్ల మీరు జాయిన్ అవ్వాలి అని అంటే ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది దీని ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి అని చెప్పి సో మరొకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క చాటు మనం చూస్తుంది సో ఇప్పుడు దాకా పాజిటివ్గా ఉంది సో అయితే ఏంటంటే హిట్టింగ్ తేడా ఉందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చెప్పాము అని అంటే ఎయిటీన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ దగ్గర సో లాంగ్స్ ఉంటే ఆల్రెడీ క్లోజ్ చేసుకొని షార్ట్స్ బిల్ చేసుకోమని చెప్పి చెప్పడం అనేది జరిగింది టార్గెట్గా సెవెంటీన్ థౌసండ్ నైన్ నైన్టీ సెవెన్ అయితే సెవెంటీన్ థౌసండ్ నైన్ సిక్స్టీ ఫోర్ బిల్ ఏంటంటే బయాట్రస్ హ్యూజ్లో ఉన్నాయి అందుకని ఏంటంటే సెవెంటీన్ థౌజండ్ నైన్ నైన్టీ సెవెన్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఈరోజు వెళుతుంది అనేది కాదు ఓవరాల్గా ఈ డౌన్ సైడ్ అనేది సో సెవెంటీన్ థౌజండ్ నైన్ నైన్టీ సెవెన్ స్పాట్ ఫ్యూచర్ వాల్యూతో సంబంధం లేదు మనకి ఆ స్పాట్ని టచ్ చేస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో నా వ్యూడౌన్ అనేది జరిగింది సో అలాగే మరి ఇంతకీ ఈ ఫాల్ డౌన్కి కారణాలు ఏంటో చూసి మళ్ళీ నిఫ్టీ చార్ట్కి వస్తాను సో ఏ ఇండికేటర్ వాడుతున్నాను కూడా నేను క్లియర్గా చూపిస్తాను జాగ్రత్తగా వినండి చూడండి మెండ్స్ అలాగే మరి సడన్ డ్రాప్కి కారణం ఏంటి అని అంటే సో నాకు అర్థమైన విషయం ఏంటి అని అంటే సో విండ్ ఫాల్ ట్యాక్స్ అనమాట సో విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే సడన్ గెయిన్స్ మీద ట్యాక్స్ వేస్తుంది గవర్నమెంట్ సో ఈ కమోడిటీ సంబంధించిన కంపెనీల మీద సో మెడల్ స్టాక్స్ మీద వేస్తూ ఉంటారు అంటే మెడల్ కంపెనీస్ అలాగే క్రూడ్ మీద సో ఇప్పుడు ఏంటంటే ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీల మీద ట్యాక్స్ విధించడం అనేది జరిగింది సో ఏంటంటే ట్వంటీ త్రీ పర్సెంటేజ్ విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది పెంచారు సో ఆ అప్డేట్ అనేదే కారణం అనేది నేను గట్టిగా నమ్ముతాను సో చూడండి సో ఇక్కడ సెవెంటీన్ హండ్రెడ్ పర్ టన్ అనమాట సో ఉండేది క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తే ఇప్పుడు ఏంటంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పర్ టన్కి ట్యాక్స్ రేజ్ చేశారు అలాగే ఏటీఎఫ్ అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ సో ఏటీఎఫ్ని కూడా సో వన్ పాయింట్ ఫైవ్ పర్ లీటర్ ఉండేది వన్ పాయింట్ ఫైవ్ రూపీస్ పర్ లీటర్ ఉంటే సో ఇప్పుడు ఏంటంటే ఫోర్ పాయింట్ ఫైవ్ రూపీస్ పర్ లీటర్కి ట్యాక్స్ పెంచారనమాట అలాగే ఎక్స్పోర్ట్ ఆఫ్ డీజిల్ అనేది ఫైవ్ రూపీస్ పర్ లీటర్ ఉంటే సిక్స్ పాయింట్ ఫైవ్ రూపీస్ పర్ లీటర్కి పెంచారు సో పెట్రోల్ మీద యాజ్ ఇట్ ఈజ్గా నో చేంజెస్ అంతే ఉంది అనమాట ఎలా ఉందో యథాతథం అనమాట సో ఈ అప్డేట్తో ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఎఫెక్ట్ అవ్వచ్చు అని అనుకున్నాం అయితే ఆ ఇంపాక్ట్ రిలయన్స్లో నిన్న కనపడలేదు సో ఈ రోజు అనేది కళ్ళకి కొట్టుచినట్టు కనిపించింది అనమాట సో రిలయన్స్ అనేది హెవీ వేటేజ్ సో మనం ఎప్పుడు డిస్కస్ చేసుకుంటాము నిఫ్టీ మీద సో రిలయన్స్ ఎప్పుడు కూడా ఆధారపడదు సో రిలయన్స్ నిఫ్టీ మీద ఆధారపడదు నిఫ్టీయే రిలయన్స్ మీద ఆధారపడుతుంది హెవీ వేటేజ్ స్టాక్స్ అయిన రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎట్టుపోతున్నాయో చూడమని చెప్పి ఎప్పుడు కూడా చెప్తారనమాట ఎందుకంటే మార్కెట్ని కిందకి డ్రాక్ చేయగలవు అట్లాగే పైకి సో లాక్కుంటే వెళ్ళగలవు సో సత్తా ఉన్న స్టాక్స్ అనమాట అది సో రిలయన్స్లో ఉన్న థింగ్స్ అనమాట ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ వేయడం వల్ల మరి వాళ్ళు ట్యాక్స్లు ఎక్కువ కడి కడితే ఎర్నింగ్స్లో ప్రాబ్లం వస్తుంది కదా సో ఎర్నింగ్స్ తగ్గుతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ని డిస్కౌంట్ చేసే ప్రయత్నం జరుగుతుంది దానివల్ల ఇండెక్స్ డిస్కౌంట్ అయ్యింది సో గ్లోబల్ క్యూస్లో వచ్చిన థింగు అలాగే ఫెడ్ మీటింగ్ మినిట్స్ అని అనుకోవచ్చు కానీ ఫెడ్ మీటింగ్ మినిట్స్ ఉందని అంత కాషియస్గా సెల్ ఆఫ్ చేయరు సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి అలాగే ఫెడ్ మీటింగ్ మినిట్స్ ఉంటే కనుక రిమైనింగ్ అన్ని స్టాక్స్లో కూడా మీకు ఏంటంటే ఘోరమైన ఫాల్డౌన్స్ ముందు ఏంటంటే రిలయన్స్లో స్టార్ట్ అయ్యింది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్లో స్టార్ట్ అయింది సో దాన్ని బట్టి ఏంటంటే రిమైనింగ్ స్టాక్స్ అన్నీ కూడా అనుకరించాయి అని చెప్పేసి నా వ్యక్తిగతమైన ఒపీనియన్ సో మీకు టీవీలో ఏదైనా కనిపిస్తే ఏంటంటే సో వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయం సో నా ఒపీనియన్ అయితే కనుక ఖచ్చితంగా ఇదే అని చెప్తాను రిలయన్స్ యొక్క టెక్నికల్ చాట్ చూస్తే హెచ్డిఎఫ్సి యొక్క చార్ట్ చూస్తే కనుక అప్పుడు మనకేంటంటే నిఫ్టీ యొక్క థింగ్ గురించి ఈజీగా ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియోలో ఫర్దర్గా థింగ్స్ చూసే ముందు సో మనకి ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను సో ఫీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మెన్షన్ చేశాను చూడండి సో నేనే లైవ్లో చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సోషల్ ప్లేయర్స్ ఆర్డర్స్ ఎక్కడ ఐడెంటిఫై చేయాలి ఎలా చేయాలి సో దాని గురించే ఉంటుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అవర్స్ టు థర్టీ అవర్స్ పడుతుంది సో నేనే చెప్తాను బహుశా ఏంటంటే ఆన్లైన్లో లైవ్లో ఇలా చెప్పడం సో ఒకసారి లాస్ట్ అనమాట సో కుదరకపోవచ్చు కుదిరితే చెప్దాం లేకపోతే కనుక ఆన్లైన్ యాప్లో పెట్టేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి సో అయితే ఏంటంటే లైవ్లో చెప్పడం వల్ల లైవ్ ఎగ్జాంపుల్స్ చూపించడం వల్ల మీకు బెనిఫిట్ అవుతుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే రమ్మని చెప్పి చెప్తాను చూడండి మనస రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క చార్ట్ మన స్క్రీన్ మేజ్ వస్తుంది సో రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క డే చార్ట్ అనమాట సో నిన్న అంత ఇంపాక్ట్ కనిపించలేదు ఈరోజు ఏంటంటే సో హెవీ సెల్ ఆఫ్ అనేది జరిగింది సో డ్రాప్ అయినాక అందరికీ అర్థం అవుతుంది కానీ ఏంటంటే మనకి నైన్ ఫార్టీ ఫైవ్ నైన్ ఫిఫ్టీ ఆ టైంలోనే సో రిలయన్స్ యొక్క మూమెంట్ చూసి నిఫ్టీని చూస్తా సో అర్థమైంది దాని దానివల్ల సెల్ ఆఫ్ జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే ఏంటంటే అది ఫండమెంటల్ ఎఫెక్ట్ చేసే జెన్యున్ న్యూస్ కదా సో దానివల్ల వచ్చిన డ్రాప్ అట్లాగేనంటే హిట్టింగ్లో అనేది తేడా కూడా క్లియర్గా అర్థమైందన్నమాట సో ఈ రిలయన్స్ డ్రాప్ అనేది అట్లీస్ట్ ఏంటంటే ఈ క్యాండిల్స్ యొక్క లో సో అలాగే బాగా పడింది కాబట్టి సో నా అంచనా ప్రకారం ఏంటంటే ఈ క్యాండిల్ లోకి వెళ్తుంది ఫర్దర్గా టూ ఫోర్ ఫైవ్ ఎయిట్ని కూడా టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తాను సో రిలయన్స్ యొక్క చార్ట్ టెంపరీగా సో టూ ఫోర్ ఫైవ్ ఎయిట్కి దాకా వెళ్ళొచ్చు అనేది సో స్పష్టంగా కనిపిస్తుంది చార్ట్లో దీన్ని బట్టి ట్రేడ్స్ తీసుకోవద్దు వీడియోలో చెప్పేయన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయం వల్ల మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్స్ తీసుకోండి చూడండి ఫ్రెండ్స్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా హెవీ సెల్ ఆఫ్ అనేది వచ్చిందనమాట సో క్యాండిల్ పడిన స్టైల్ సో రిలయన్స్ తర్వాతే ఇది రియాక్ట్ అయింది సో ఏదైనా కానీ మార్కెట్కి తగ్గట్టుగా రియాక్ట్ అయ్యింది హెవీ వేటేజ్ స్టాక్స్ కిందకి కదలటం వల్ల సో నిఫ్టీ యొక్క పూసలు కదిలాయి అని చెప్పి చెప్పొచ్చు అనమాట సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క థింగ్ ఏంటి ఫర్దర్గా ఎక్కడ దాకా వెళ్తుంది అనేది సో మనం డిస్కస్ చేద్దాం కాకపోతే ఏంటంటే షార్ట్ సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే రిలయన్స్లో ఉన్న ఆపర్చునిటీ దీంట్లో కనిపించట్లేదు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పగలను నేను వాడుతున్న ఇండికేటరు సో దాని గురించి చూసే ముందు సో మీకు టెలిగ్రామ్ లింక్ చెప్పాను కదా అట్లాగేనంటే జరవదా ఏంజిల్ ఉన్నాయి సో ఇండియన్లో నెంబర్ వన్ అంటే మోస్ట్ యాక్టివ్ క్లయింట్స్ ఉంది అంటే జెరోదా యాప్ ఎక్సలెంట్గా ఉంటుంది సో మీకు జరోదా అకౌంట్ లేకపోతే జరోదా ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అని చెప్పి నేను చెప్తాను అంత బాగుంటుంది యాప్ సో జెరోదా అయినా ఏంజిల్ అయినా మళ్ళీ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీకు లైఫ్ టైం నా వ్యక్తిగతమైన ఇన్వెస్ట్మెంట్స్ ట్రేడింగ్స్ అలాగే మనం అప్పుడప్పుడు కండక్ట్ చేసే వెబినార్ గైడెన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ కానీ ఫాల్స్లో కానీ అప్పుడప్పుడు వెబినార్స్ పెడతాం అనమాట టెక్నికల్ థింగ్స్ ఏమి డిస్కస్ చేయగాని వెబినార్లో ఏంటంటే మనీ మేనేజ్మెంటు నిఫ్టీ ఫ్యూచర్ ఏంటి స్పాట్ ఏంటి అట్లాంటి థింగ్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది సో అటెండ్ అవ్వాలి అని అన్నాను అకౌంట్ ఓపెన్ చేసి సో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ క్యాపిటల్తో రండి కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు మీ క్యాపిటల్తో రండి లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ యూస్ ఫ్రీగా చూడొచ్చు అని చెప్పి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క చార్ట్టు సో మనకి ఈ ఫాల్ డౌన్ అనేది సెవెంటీన్ థౌసండ్ నైన్ నైన్టీ సెవెన్ ఏంటంటే సెవెంటీన్ థౌసండ్ నైన్ సిక్స్టీ ఫోర్ సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ థర్టీ వన్ దగ్గర బయటార్స్ ఉన్నాయి కాబట్టి సెల్ గొడరు కాబట్టి ఇక్కడ బుక్ చేసుకుని మళ్ళీ ఎంతకెళ్ళాలి బుక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు అనేది రన్నింగ్లో చూడాలి కదా సో అందువల్ల ఏంటంటే సెల్ చేసిన వాళ్ళని ఆల్రెడీ ఏంటంటే సో సెవెంటీన్ థౌసండ్ నైన్ నైంటీ సెవెన్ దగ్గర బుక్ చేయమన్నాను అక్కడ దాకా వెళ్ళలేదు కాబట్టి రేపు ఎర్లీ మూమెంట్స్ సో ఇక్కడ ఈ లెవెల్లో ఓపెన్ అయితే సడన్గా స్పైక్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి సో సడన్గా స్పైక్ అని చెప్పన్నారు కదా నేను బై చేశాను బై చేసే టైం కాదు ఇది సో సడన్గా స్పైక్ రావచ్చు స్పైక్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చు కిందకు వస్తుంది ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ డౌన్ కాబట్టి సో ఈ ఏరియాలో మనం సెల్ కొట్టు కొట్టకూడదు వాళ్ళు ఏంటంటే ఇక్కడ బుక్ చేసి మళ్ళీ సెల్ కొడతారు సో లేదా ఆగుతారు అది వాళ్ళ ఇష్టం కాబట్టి ఏంటంటే ఇది ఫ్రీ ఫాల్ ఏరియా సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా చెప్పొచ్చు కానీ ఏంటంటే ఈ ఏరియాలో ఏంటంటే సో పులిహోర కలుపుతుంది సో ఆ ఓలటాలిటీలో ఏంటంటే పలావైపోతారు సో అందువల్ల ఏంటంటే ఇట్లాంటి ఏరియాలోకి వెళ్ళకూడదు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వద్దు అంటే వద్దు లేదు అని అంటే మీ ఇష్టం అని చెప్పి చెప్తాను సో చూడండి ఏమేమి ఫాలో అవ్వాలి నేనేమేమి ఫాలో అవుతాను సో అని చెప్పే ముందు చూడండి బొలింగర్ బ్రాండ్స్ అలాగేనంటే సపోర్ట్ రెసిస్టెన్స్ రౌండ్ నెంబర్సు పివోట్ పాయింట్స్ పివర్ట్ పాయింట్లో చాలా రకాలు ఉన్నాయి కదా కెమెరల్ పివోట్ పాయింట్స్ క్లాసికల్ సో ఫెబోనోకి పివోట్ పాయింట్స్ ఎట్లాంటివి అట్లాగేంటంటే ఇండికేటర్స్ మ్యాకేడు మూవింగ్ యావరేజెస్ ఇంకేంటంటే ఇండికేటర్లు ఉంటాయి కదా సాఫ్ట్వేర్ సిగ్నల్స్ ఇంకా చెప్పాలి ఏంటంటే సోషల్ మీడియా సో టీవీ ఛానల్స్ అందరు సోషల్ మీడియా అన్ని లాంగ్వేజ్లు సో ఇవన్నీ చూసి ఏం చేస్తున్నారంటే పీపుల్ సో వీటిలో ద్వారా వెళ్దాము అందువల్ల మేము యాక్యురేట్గా ఉంటాం అనుకుంటారు కదా అవి ఏం జరిగినాయో చెప్తే తప్ప ఏం జరగబోతుందో చెప్పవు సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఏదైతే నేను మెన్షన్ చేశానో అవన్నీ కూడా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాడేవాడిని సో ఇప్పుడు ఏంటంటే వాడట్లేదు సో వాడాల్సిన అవసరం లేదు ఇంకా వాటిని మీరు ఫాలో అవటం వల్ల ఏమవుతుంది అని అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఇంకా పీసీఆర్ డేటా ఎక్కడ కాల్స్ ఎక్కడ రైట్ చేశారు ఎక్కడ పుట్స్ ఎక్కడ రైట్ చేశారు చూడండి నేను ఎక్కడ ఉన్నాయి కాల్స్ ఎక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది పుట్స్ ఎక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది సో ఇక్కడికి ఇప్పుడు మార్కెట్ ఇక్కడికి వచ్చింది కదా మార్కెట్ రన్నింగ్లో కిందకి వెళ్తుంటే కిందకి జరుగుతూ వస్తాయి పైకి వెళ్తుంటే పైకి జరుగుతూ వస్తాయి దాని వెంబటే వెళ్తారు సో దాని వెంబటే వెళ్ళటం వల్ల ఉపయోగం ఉండదు అని చెప్పి చెప్తాను సో ఏంటంటే ఎడారిలో ఎండమావులు లాంటివి సో వాటి వల్ల ఏ ఉపయోగం అనేది ఉండదు సో నేను వాడే ఇండికేటర్ ఏంటి అని అంటే చూడండి వెనకటి రోజుల్లో వెనకటి రోజుల్లో ఏం చేసేవాళ్ళు కళ్ళతోనే లవ్ చేసుకునేవాళ్ళు కళ్ళతోనే వాళ్ళ ఒకలా ఒకళ్ళ ఒపీనియన్స్ అంతా కూడా సో షేర్ చేసుకునేవాళ్ళు సో అందువల్ల ఏంటంటే సో సక్సెస్ఫుల్ థింగ్స్ సక్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ లైఫ్స్ ఎక్కువ ఉండేవి కానీ ఇప్పుడు ఏంటంటే సో టెక్నికల్ థింగ్స్ వాడుతున్నారు కదా సో వాట్సప్ ఇన్స్టాగ్రాము అందువల్ల ఏంటంటే లవ్ కన్నా ఏంటంటే బ్రేకప్ ముందు వస్తుంది కదా సో ఏంటంటే ట్రెండ్ అలాంటిది అందువల్ల నేను ఏమంటానంటే బెస్ట్ ఇండికేటర్ నేను ఎప్పుడూ చెప్పేది ఏంటంటే కళ్ళు సోల్ సో అందువల్ల ఏంటంటే మీరు చూస్తే డైలీ తెలుస్తుంది డైలీ చూడకుండా చూస్తే ఎలా తెలుస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు ఎంతమంది అట్లీస్ట్ నేను చెప్పిన ఈ మాటల తర్వాత లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి ఎంతమంది మార్కెట్ని కళ్ళతో డైలీ అబ్జర్వ్ చేస్తున్నారు కళ్ళతో అబ్జర్వ్ చేయడం అంటే మీరు ఫైవ్ మినిట్ క్యాండిల్ త్రీ మినిట్ క్యాండిల్ వన్ మినిట్ క్యాండిల్ పెట్టారనుకోండి వన్ మినిట్ క్యాండిల్ పెడితే నిమిషానికి ఒక రకంగా మారుతారు ఫైవ్ మినిట్ క్యాండిల్ పెడితే ఫైవ్ మినిట్స్కి ఒక రకంగా మారుతారు సిక్స్టీ మినిట్స్ క్యాండిల్ పెడితే గంటకోలాగా మీరు తాటు ఉంటుంది సో అందుకే బీపీలు షుగర్లు వస్తాయి అనమాట సో కాబట్టి అది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తాను అన్నమాట ఒక డే క్యాండిల్ కంప్లీట్గా చూడండి సో మీకు ఎలా తెలుస్తుంది పడుతున్నప్పుడు అంటే పడుతున్నప్పుడు ఏంటంటే సో మనకి బుల్డోజర్ నడుస్తుంటుంది కదా అలా అలా వస్తే ఆర్డర్స్ సో అలాగే ఏంటంటే ప్రొక్ మట్టెత్తుతుంటుంది కదా సో అలా ముందుకి సో అలా ఫోర్స్ అనేది కనిపిస్తుంది అంటే బాగా పడ పడ స్పీడ్గా పడుతుందా అనేది కాదు సో జాగ్రత్తగా చూస్తే వాళ్ళు క్లీన్ చేస్తున్న విధానం ఆర్డర్ని హిట్ చేస్తున్న విధానం అనేది తెలుస్తుంది అది కళ్ళతో చూస్తే తప్ప ఇంకొకరు నేర్పిస్తే వచ్చేదైతే ఖచ్చితంగా కాదు మీరు ఇండికేటర్లు సోషల్ మీడియా సో అన్ని లాంగ్వేజ్ సోషల్ మీడియా ఇట్లాంటి థింగ్స్ ఇండికేటర్లు అన్నీ మీరు ఫాలో అయ్యి మనకి గాడ్ గిఫ్ట్ ఇచ్చిన సో సెన్స్ కామన్ సెన్స్ ఏదైతే ఉందో ఓన్ సెన్స్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకోకుండా ఇది చేసుకుంటున్నారు అని చెప్పి చెప్తాను సో ఏదైనా సరే మీ ఒపీనియన్ ఏంటో ఫస్ట్ మీరు చూడండి డైలీ దాని తర్వాత చూడండి సినిమా ఫస్ట్ చూడండి దాని తర్వాత రివ్యూ అంతేగాని రివ్యూ చూసి రివ్యూకి తగ్గట్టుగా సినిమా చూడొద్దు సో అదే జరుగుతుంది అదే మిస్టేక్ అని చెప్పి చెప్తాను డైలీ మీరు ఏ డేటా ఎఫ్ఐ డేటా లేదు డిఏ డేటా లేదు ఏ డేటా చూస్తున్నాం మనం ఏమీ డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఏంటంటే మీరు మార్కెట్ని రన్నింగ్లో చూడండి సింగిల్ డే క్యాండిల్ చూసుకొని మీకు హిట్టింగ్లో తేడా అర్థం అవుతుంది సో డే బై డే అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అర్థం అవుతుంది ఒకే రోజులో థింగ్స్ అర్థమయ్యే థింగ్స్ కాదు సో సేమ్ థింగ్ ఏంటంటే నేను చెప్పేది అంత కష్టమో కాదు సో అంత ఈజీ థింగు కాదు సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తాను సో నేనైతే కనుక ఫర్దర్గా టార్గెట్ సెవెంటీన్ థౌసండ్ నైన్ నైంటీ సెవెన్ ఛేదించి సెవెంటీన్ థౌజండ్ నైన్ సిక్స్టీ ఫోర్ని టచ్ చేస్తుంది సో ఆ విషయమే చెప్తాను ఎయిటీన్ థౌసండ్ దిగింది కదా అని చెప్పి అప్పుడు పీపుల్ మళ్ళీ ఇరుక్కుంటారు కొంత షార్ట్ కవరింగ్ అనేది వస్తూ కిందకి వెళ్ళచ్చు సో కాబట్టి ఏరియా బైజేమ్ అనే ఏరియా కాదు సో జాగ్రత్తగా చెప్ వినండి ఇక్కడ ఆల్రెడీ సేల్ ఇచ్చాను కదా వాట్సాప్లో సారీ టెలిగ్రామ్లో క్లియర్గా మెసేజ్లు ఇచ్చాను సో చూడండి వెళ్ళి ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని బెల్లైకల్ చేసి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నది మీరు చూడండి నేను క్లియర్గా మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది నా వ్యూ అనేది కాబట్టి సెల్ఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి ఇక్కడ బుక్ చేసుకునే ఏరియా కాబట్టి మనం కూడా బుక్ చేయాలి దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారనే దాన్ని బట్టి అప్పుడు వెళ్తాం సో ఆ విషయం అనేది జాగ్రత్త అని చెప్పి చెప్తాను ఏదైనా కానీ దగ్గర దగ్గరగా వన్ ఫిఫ్టీ పాయింట్స్ గెయిన్స్ అనేది వచ్చింది సో అట్లీస్ట్ అంటే వన్ ట్వంటీ పాయింట్స్ వచ్చింది కదా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్నా కూడా గెయిన్ సో ఓకే అని చెప్పి చెప్తాను కానీ సో యాక్యురసీ ఉంది కదా అని చెప్పేసి ఎప్పుడు కూడా మనీ మేనేజ్మెంట్ తప్పొద్దు మనీ మేనేజ్మెంట్ తప్పితే సో కామన్ సెన్సు కళ్ళు మనసు కాదు సో ఏ ఏ బెట్టి చూసినా కూడా మీరేంటంటే సో ఉపయోగం ఏమి ఉండదు మీకు నష్టాలే తప్ప లాభాలు అనేవి రావు అలాగే డాక్టర్ లాల్పాత్ ల్యాబ్స్ గురించి వాళ్ళు డాక్టర్ లాల్పాత్ ల్యాబ్స్ గురించి ఏం చెప్తున్నారు అంటే సో ఈ ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు సాధించేది లే ఏమీ లేదు ఈ కోవిడ్ కేసెస్ పెరిగినా కూడా సో అంతగా టెస్టులు పెరగకపోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ ఉండదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ని వాళ్ళు ఏంటంటే డౌన్గ్రేడ్ చేశారు సో ఆ అప్డేట్ని ఒకసారి చూడమని చెప్పి చెప్తాను చూడండి సార్ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ సో అయితే నిఫ్టీలో ఉన్న కంఫర్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఉండదని చెప్పి అనుకున్నాం సో పడింది కదా హెవీ వోల్టాలిటీ ఉంటుంది ఎందుకంటే సో ఈ రెడ్ క్యాండిల్ కింద బై ఆటోస్ ఉన్నాయి సో ఈ టైల్ కింద బయడ్రస్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే హెవీ వోల్టాలిటీ ఉంటుంది సో సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నవాళ్ళు రిలయన్స్ ఆప్షన్ ఒకటి అలాగే నిఫ్టీ అనేది ఒక ఆప్షను సో అలా చూడండి బ్యాంక్ నిఫ్టీని లాంగ్ వద్దు షార్ట్ వద్దు సో జస్ట్ చూస్తూ ఉండండి అని చెప్పి చెప్తాను లేకపోతే వోల్టాలిటీకి బలైపోతారు అందులో డౌట్ లేదు సో బ్యాంక్ నిఫ్టీ యొక్క థింగ్స్ కూడా ట్రెండ్ డౌన్ కనిపిస్తుంది కానీ హెవీ వోల్టాలిటీ ఉంటుంది సో నేనైతే దీంట్లో ట్రేడింగ్ని అవాయిడ్ చేయమంటాను సో మీరు చేసుకోవాలంటే మీ ఇష్టం అని చెప్పి చెప్తాను అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు సింపుల్గా వీడియో సో మనం ఏ ఇండికేటర్ వాడతామో మనం చాలాసార్లు చెప్పాం సో ఇప్పుడు అదే చెప్పాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయమని చెప్పి చెప్తాను బాయ్ ఫ్రెండ్స్ గుడ్ డే